నాకు డిటి నాయక్ గారి గురించి వివరాలు కావాలి. నేను బయలుదేరే ముందు కాల్ చేస్తాను, సరేనా? అలాగే త్రిష. మీ అక్క బంగారం, అలివేని పెళ్లి కోసం చేసిన బంగారం టౌన్కి తీసుకెళ్లి మెరుగు చేయిస్తున్నాను. నీ బంగారం కూడా ఇస్తే మెరుగు చేయించుకొస్తాను. రాత్రి వీరభద్రాన్ని చెప్పాను, నీతో చెప్పలేదా? చెప్పలేదు. చెప్పారు చెప్పారు బావగారు చెప్పారు. సరేనమ్మా, నీ బంగారం నగలు తీసుకొచ్చి మీ అక్కకివ్వు. ఇంకా సేపట్లో నేను వీరభద్రం టౌన్కి వెళ్తున్నాం, సరేనా? అట్టగే బావగారు అట్టగే. లక్ష్మి, స్నానానికి నీళ్లు తోడు. అలాగేనయ్యా. చంద్రకళ, నీ బంగారం తీసుకొచ్చివ్వు. అట్టగే అక్క అట్టగే. అవును, నీ బంగారం తీసినావా అక్క? నా బంగారం అలివేణి బంగారం అంతా బీర్వాలో ఉంది, ఇప్పుడు వెళ్ళి తీస్తాను. ఇంకా సేపట్లో అక్క బీర్వా తీసి బంగారం తీస్తానన్నది. పద పద పద. ఏందమ్మా చెంబు దిశ ముందు డాన్స్ చేయాలి కదా. అయ్యయ్యో మర్చిపోయినానే. రెడీ, 1, 2, 3. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి కైతో నువ్వు ఎంగుంటుంటే అట్నే.
చెంబు కట్టెన కూడా తీవే. అబ్బో హబ్చారే హబ్చారో స్వామీజీ ఇప్పే ముందు ఏం చెప్పాడు? గుర్తుకొచ్చినది గుర్తుకొచ్చినది. రెడీ 1 2 3. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి కయ్యతో నువ్వు ఒంగుంటుంటే నువ్వులేమి ఎదవ బతుకు చీకటికోడో నువ్వు నవ్వుకుంటే నాకు కందరకోడో పెంచు సెట్టు సీసా మరి మంచి నాకు సారా నీ చూపు ఉండవరా చూడు నీకు ఎవరు సాటి నేను మంత్రం చదవాలి కదమ్మా. ఉడు కదా లింగులిలెటిక్ ఉత్తర వెప్పరాత్రి తిరి బిత్తిరి ఉడతా ఉడతా ఊచ్ ఊల వల సెలగ ఊచ్ గోల్డ్ బాబాజీ గోల్డ్ 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 ముందు నేను చూస్తానమ్మా. పర్లేదమ్మీ నువ్వే చూడు. చూడు చూడు ప్లీజ్. కళ్యాణ్, నువ్వు అసలు ఏమీ మారలేదు. మనమిప్పుడు మారం త్రిష, కాని ఆ దేవుడే తలరాతులు మారుస్తూ ఉంటాడు. హేయ్, వేదాంతం మాట్లాడుకు. కమ్ ఆన్ కళ్యాణ్, ఇప్పుడేం చేస్తున్నావు? మోడలింగ్ ఏజెన్సీలో కాస్టింగ్ డైరెక్టర్గా జాబ్ మానేశాను. ఎందుకు? నిజం చెప్పనా త్రిష, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక అసలు ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మరి హైదరాబాద్ లో ఉండకుండా ఇక్కడ విజయవాడలో ఏం చేస్తున్నావు కళ్యాణ్? నా నేటివ్ ప్లేస్ విజయవాడే కదా త్రిష. వీడిది విజయవాడ, చచ్చాను. త్రిష. ఆ కళ్యాణ్, ఇక్కడే సెటిల్ అవుతావా లేక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతావా? పైవాడు సెటిల్మెంట్ చేసేశాడు త్రిష.
ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. నాకు అర్థం కాలేదు. సరే నా గురించి వదిలే, నువ్వేం చేస్తున్నావు? మోడలింగ్. సేమ్ ఫెయిల్ కళ్యాణ్. లండన్ వెళ్ళావు కదా, అక్కడ బిజీగా ఉంటావు అనుకున్నాను. ఇండియా రిటర్న్ అయ్యి ముంబైలో సెటిల్ అవుతావు అనుకున్నాను, కానీ సడన్ గా విజయవాడలో కనిపించేసరికి నమ్మలేకపోయాను త్రిష. అవునా? నువ్వు నన్ను ఎక్కడ చూసావు కళ్యాణ్? నువ్వు కారు రోడ్డు పక్కన ఆపి ఫోన్లో మాట్లాడుతుంటే చూశాను. అప్పుడే మాట్లాడదామనుకునేలోపు నువ్వు వెళ్ళిపోయావు. నా నంబర్ ఎలా తెలుసు? నా ఫ్రెండ్ ట్రేస్అవుట్ చేశాడు. నా కోసం సర్చ్ చేస్తున్నావా ఏంటి? సెర్చింగ్ అని కాదు, నీతో మాట్లాడాలనిపించింది. కమ్ ఆన్ కళ్యాణ్, ఏంటి నన్ను మర్చిపోలేకపోతున్నావా? చెప్పు కళ్యాణ్. లేదు త్రిష, ఎందుకో నీతో ఒకసారి మాట్లాడాలనిపించింది, నంబర్ తీసుకున్నాను. చాలాసార్లు ట్రై చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను నీకు కనిపించడం మంచిదైంది కళ్యాణ్, లేకపోతే నా పెళ్లి గురించి నీకు తెలిసేది, ఆ తర్వాత మన లవ్ గురించి అరవింద్కు తెలిసేది. ఫస్ట్ లవ్ అని మురిసిపోతున్న అరవింద్ నీతో నా లవ్ గురించి తెలిస్తే గుండాకి చస్తాడు. త్రిష, ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? ఏం లేదు, మన పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతున్నాయి. హా కళ్యాణ్, పెళ్లి చేసుకున్నావా? ఆ అదృష్టం నాకు లేదులే త్రిష. హే, ప్రతిదానికి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ సమాధానం చెప్తావేంటి? నా గురించి వదిలేయమన్నాను కదా, ముందు నీ సంగతి చెప్పు. పెళ్లి ఆలోచనలో ఉన్నావా? ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది కళ్యాణ్. 2 మంత్స్లో పెళ్లి. అబ్బాయి ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయింది. తనే నాకు ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను బాగా నచ్చాను. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ త్రిష. చెప్పు త్రిష. ఈరోజు రాత్రికే ఢిల్లీ వెళ్తున్నాను, రేపు మార్నింగ్ ఆస్ట్రేలియాకి ఫ్లైట్ ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో కళ్యాణ్. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి త్రిష. త్రిష, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదో కోరిక తీరుస్తావా? చెప్పు కళ్యాణ్. ఈ రాత్రికి నువ్వు ఢిల్లీ వెళ్లే ముందు నీతో కలిసి డిన్నర్ చేయాలని ఉంది. డిన్నరా? ఎందుకంటే బహుశా అది నా చివరి డిన్నర్ కావచ్చు త్రిష. నా పెళ్లి అనగానే ఎక్కడలేని తొక్కలో ఫీలింగ్ బయటకు వచ్చినట్టుంది. సరే కళ్యాణ్, మనం ఈరోజు డిన్నర్ చేద్దాం. టైం చూసి నేను కాల్ చేసి చెప్తాను, నువ్వు వెయిట్ చేయి. అలాగే త్రిష, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్, మీ మమ్మీ డాడీ కోసమైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కదా, ప్లీజ్. దేవుడు సెటిల్మెంట్ చేసేశాడు త్రిష. నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనే నా కోరిక కళ్యాణ్. తప్పకుండా చేసుకుంటాను త్రిష. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను కళ్యాణ్. కళ్యాణ్.
జలపాతాల నీ పేరుని తూర్పుల జ్వాల ప్రణయమా పుత్రిష. భవానీ, నా పెళ్లికి ఇంకొక విలన్ వచ్చాడు. బెదిరించు. వాడు నా మాజీ లవర్. పైగా వాడిది విజయవాడ లోకల్. పర్మనెంట్ గా ఇక్కడే ఉంటాడు. ఫ్యూచర్ లో కష్టమే కదా. అందుకే నెగ్లెక్ట్ చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అయితే చంపేయడమే సొల్యూషన్. ఓకే, చంపే. వాడి వివరాలన్నీ హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్తాను. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలీదు. నా నిశ్చితార్థ ముహూర్తానికి గంట ముందు వాడి చావు సెల్ఫీ తీసి నాకు వాట్సాప్ లో పంపించు. దాట్స్ ఆల్. బాయ్. నిశ్చితార్థం, మీరు తప్పకుండా రావాలి. కాబోయే కోడలు ఇంటర్నేషనల్ మోడల్. పెళ్ళయ్యాక మోడలింగా? అలాంటివేవీ ఉండవు. శ్రీమాని యార్లగడ్డ వారి కోడలు ర్యాంప్ పైన నడవాల్సిన అవసరం ఏంటి? అవసరమైతే మా కోడలే ర్యాంప్ షోలు ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూచర్లో అరవింద్తో పాటు చిన్న కోడలు కూడా బిజినెస్లు చూసుకుంటుంది. థ్యాంక్ యూ, తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, నమస్తే. వదిన, ఏంటి మయూరి? చిన్న కోడల త్రిష హాట్ టాపిక్ అయినట్టుంది. మీ కోడలు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. మోడలింగ్ అంటే దాని మీద ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటో, సరే మీతో మాట్లాడాలి, కూర్చోండి. నిశ్చితార్థం గురించి మీతో మాట్లాడాలి. మామ్, నేను కూడా ఆ విషయం గురించే మాట్లాడదామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మేడం, నీతో మాట్లాడాలి. ఒకసారి లారా. కూర్చో. ఇప్పుడు
చెప్పు త్రిషా, నిశ్చితార్థానికి నీ డ్రెస్ ఆర్నమెంట్స్ ఎలాంటివి కావాలో చెప్పు. అంటే అది మీ ఇష్టం. వదిన, ఆ రోజు పెద్ద కోడలు నిశ్చితార్థం అంటే హడావిడిగా అనుకుని పరిస్థితుల్లో అయిపోయింది. అప్పుడు నిశ్చితార్థం పెళ్లి మొక్కుబడిగా జరిగిపోయింది. అవునత్తయ్య, కనీసం నన్ను కూడా పెళ్లికి పిలవలేదు. ఇప్పుడు ఆ పెళ్లి విషయం ఎందుకు మయూరి? అంటే వదిన, అరవింద్ పెళ్లి నిశ్చితార్థం దగ్గరుండి అన్ని గ్రాండ్ గా చేయాలని నా కోరిక. ఇప్పుడెవరు కాదన్నారు మయూరి? నన్ను ప్రేమించి మోసం చేసి వెళ్లిపోయిన త్రిష తనే